ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ అనుదిన కృప అనే పరిచర్య మూలముగా దేవుని వాక్యం మీకు అందించే కృపను నాకు అనుగ్రహించినందుకు, ఈ అనుదిన కృపలో నేను నిలిచి ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యము చేత నడవడానికి, దేవుని వాక్యములో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి నాకు కూడా అనుగ్రహించిన కృపను బట్టి నా దేవునికి నేను కృతజ్ఞుడను. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఈ అనుదిన కృప అనే ఈ పరిచర్య మూలముగా ప్రభు మిమ్మల్ని ఆనందింపచేయునుగాక. ఆయన మీకు ఆధ్యాత్మికమైన వృద్ధిని ప్రసాదించునుగాక. మంచిది. యోహాను సువార్త 16:24 మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రియులారా, చూడండి, మన దేవుడు మనం అడిగినవి అనుగ్రహించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొరకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. వెంటనే మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరిచే గొప్ప దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఏనాడు మన ప్రార్థనకు ఆయన దూరాన ఉండేవాడు కాదు, ఆయన మనకు తమ ముఖాన్ని చాటు వేసేవాడు కాదు. ఏనాడైనా నా తండ్రి అని మనం ఆయన వైపు తిరిగితే ఏమి నా కుమారుడా అంటూ మనకు సమాధానం ఇచ్చే ఇమ్మానుయేలు ప్రభువు మనము ఆరాధించే మన పరలోకపు తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు మనం ఆయన అడిగితే ఆయన అనుగ్రహిస్తాడట. అయితే ఇందులో మనం నేర్చుకోవలసింది ఏమి అడగాలి, ఏమి అడుగు పొందుకోవాలి. ఎందుకంటే కొందరు ఆయన అడుగుతున్నారట. ఎలా అడుగుతున్నారంటే వాక్యంలో మనం చదివితే మత్తయి సువార్త 7:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటలేదు. చూశారండి, ఆయన అడుగుతున్నారంట. కొంతమంది ఎలా అడుగుతున్నారయ్యానంటే వాళ్ళ భోగము నిమిత్తమై దురుద్దేశముతో అడుగుతున్నందువలన మీకు అనుగ్రహింపబడట్లేదు. కానీ మరొక విధంగా ప్రభు చెబుతున్నాడు, మీరు సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అని వాక్యం రాయబడి ఉంది. అంతేకాదండి, వెదకండి దొరుకుతాను, తట్టండి తలుపు తీస్తాను, అడగండి నిశ్చయముగా నేను మీకు అనుగ్రహిస్తాననే వాక్యం కూడా మనం చదువుతూ ఉంటాం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనను అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. ఏం అడగాలనేది ఒక ప్రశ్నార్థకంగా మనం ఆలోచించి దేవుని వాక్యంలో గనక గమనిస్తే మనం అడగవలసింది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి, మన పరలోకపు తండ్రి తనను అడుగువానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. అంటే మనం నిశ్చయముగా అడగవలసింది, మనం నిశ్చయముగా పొందుకొనవలసింది విలువైనది ఏంటి అనంటే దేవుని పరిశుద్ధమైన ఆత్మను మనం అడగాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన ఆత్మను మనం పొందుకున్నప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుందండి. ఈరోజున మన నోరు తెరిస్తే మనం అడిగేది ఏంటంటే ప్రభువుని భౌతిక సంబంధమైనవి, లోక సంబంధమైనవి, ఆరోగ్యం కానివ్వండి, ఆస్తి కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, కంటికి ఇంపైనవి కానివ్వండి, శరీరానికి రమ్యమైనవి కానివ్వండి, ఇదిగో ఈ ధోరణిలోనే ఈ రోజున మనం కొనసాగుతూ ఉన్నామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం అంటుంది ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కానీ మనం అడగవలసిన శ్రేష్టమైనది ఏంటి అంటే దేవుని ఆత్మను మనము అడగాలి, దేవుని ఆత్మచేత మనం అభిషేకించబడాలి, దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. ఆ ఆత్మ అభిషేకము చేత మన హృదయం సంతోషిస్తుంది, మన హృదయం ఉల్లసిస్తుంది, మన సంతోషం పరిపూర్ణమవుతుందని దేవుని వాక్యం అంటుందండి. మీకు ఆశ్చర్యమైన సంగతి ఒక మాట చెప్తాను. దైవజనులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఒక రోజున ఒక మహాసభకు వెళితే ఆ రోజున ఆ సభకి కాస్త ఆలస్యంగా వెళ్ళాడంటండి యేసన్న గారు. ఓ, చాలా మంది మరి ఎదురు చూస్తున్నారు దైవ సావకుల కొరకు, ఆలస్యంగా వెళ్ళాను కదా అని కారు దిగి మరి వడివడిగా వేదిక మీదకి వెళుతున్నంతలో వాళ్ళు వీళ్ళంతా వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి అని వాళ్ళు ప్రార్థన చేయడానికి శిరస్సు వంతుతున్నారు. అంతలో కొంతమంది కొబ్బరి నూనె సీసాలు తీసుకొచ్చుకొని ఆటికి ప్రార్థన చేయమని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు.
అంతలో రెండు కాళ్ళు లేని ఒక వ్యక్తి అక్కడ కుర్చీలో కూర్చొని ఆ రెండు కాళ్ళు లేని కుంటివాడైన అతను అంటున్నాడట, యేసన్న గారిని త్వరగా వేదిక మీదకి వెళ్ళనివ్వండి, ఆయన వాక్యం చెప్పాలి వినాలి కదా అంటున్నాడంటండి. పిల్లలు చూడండి, వీళ్ళ ఆలోచనలేమో ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతే సరిపోతుంది, ఈ కొబ్బరి నూనెను ప్రార్థన చేయించుకుని తీసుకెళ్లిపోతే సరిపోతుంది అని వీళ్ళ ఆలోచనలు. కానీ ఆ రెండు కాళ్ళు లేని వ్యక్తి హృదయంలో ఉన్న ఆశ ఏంటో తెలుసండి, వాక్యము వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యములో ఉన్న సంతోషాన్ని నేను అనుభవించాలన్న ఆతురత ఆసక్తి అతని హృదయంలో కనబడుతుంది. మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్తాను చూడండి, అంతలో యేసన్న గారు వెళ్లి వాక్యం బోధించిన తర్వాత ఆయన వెంటనే వేదిక దిగి ఈ రెండు కాళ్ళు లేని వ్యక్తి దగ్గరికే వచ్చాడట ఇతనికి ప్రార్థన చేద్దామని. పిల్లలారా, ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, ఆ రెండు కాళ్ళు లేని అతని దగ్గరికి యేసన్న గారు వచ్చి, బాబు నీకు ఏమని ప్రార్థన చేయమంటావు అంటే, ఆ రెండు కాళ్ళు లేని వ్యక్తి అంటాడట దైవజనులతో, అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నేను అన్య భాషలో మాట్లాడాలండి, నేను దేవునితో మర్మాలు పలకాలండి, ఆ ఆత్మ ఆనందాన్ని ఆ ఆత్మ సంతోషాన్ని నేను చవి చూడాలండి, దాని కొరకు ప్రార్థన చేయండి. చూశారండి నా ప్రియులారా, అతనికి రెండు కాళ్ళు లేవు. అయ్యా నేను నడవాలి అని కాని, నాకు స్వస్థత కావాలని కాని, సమాజంలో నాకు విలువ కావాలని కాని, వీటి మీద అతని ధ్యాస లేదు కానీ దేవుని ఆత్మ చేత నింపబడాలి. నిజమే, ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు మనకు ఉండవచ్చు, అభ్యంతరాలు ఆటంకాలు అవరోధాలు ఎన్నో మన ఎదుట ఉండవచ్చు, వీటిని కాదు కానీ మనం శ్రేష్టమైన వాటిని వెదికిన వారమైతే, శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టిన వారమైతే, దేవుని ఆత్మను పొందుకోవడానికి, దేవుని ఆత్మ చేత నింపబడడానికి, పరిశుద్ధమైన ఆత్మ చేత మన నడవడిక సరి చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి మనం గనక ఆయన అడిగితే నిశ్చయముగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, తద్వారా మన సంతోషం సంపూర్ణమవుతుంది పరిపూర్ణమవుతుందని ఈ వాక్యం మనతో చెప్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణం, యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూశారండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో యెహోవా యొద్ద నేను ఒక వరమడిగి తిని, మనం ఏమడగాలి, దేవుని వాక్యంలో ఎన్నో కృపా వరాలున్నాయండి, ఆత్మ ఫలాలున్నాయండి, ఈ వరములను ఈ ఆధ్యాత్మికమైన ఫలములను మనం అడగాలట. కొంతమందిని మనం చూస్తే ఎంతకాలమో అయి ఉంటుంది రక్షింపబడి, బాప్తిసం పొంది ఎంతో కాలమై ఉంటుంది, కానీ నా ప్రియులరా, బాధాకరమైన విషయం ఏంటంటే అందులో నుంచి కాస్త ఎదుగుదల కలిగి వృద్ధి చెందుతూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ కృపా వరములు కలిగి ఆత్మ ఫలములు కలిగి ఫలించే అనుభవం కానీ వికసించిన అనుభవం కానీ అనేకులకు మార్గదర్శకంగా నిలిచి అనేకులు క్రీస్తు యొద్దకు నడిపించే సాధనాలుగా ఉన్న అనుభవాలు కానీ కనిపించనే కనిపించవండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము క్రైస్తవులం అండి అని చెప్తారు, మేము దేవుని మందిరానికి వెళుతున్నామండి అని చెప్తారు, మేము బైబిల్ కూడా చదువుతున్నామండి, పాటలు బాగా పాడుతామండి అని చెప్తారే, కానీ ప్రియులరా, ఆ వరములను మనం పొందుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా స్థిరపరచబడాలి అన్నటువంటి ఆలోచన ఆ యొక్క కోరిక ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:7 వాక్యంలో, ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రియుల చూడండి, ఈ వాక్యంలో ఏ కృపావరమునందైనను లోపము లేక, మనం సంపూర్ణులముగా కృపావరములను కలిగిన వారమై ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలట. చాలా మంది ఏం చెప్తారంటే, వరములు అనేవి వాళ్ళ యొక్క స్వలాభాపేక్షతో, వాళ్ళ యొక్క ఆలోచనలు నెరవేర్చబడడానికి, నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది అని చెప్పుకోవడానికి చాలా మంది కొనసాగుతుంటారండి. కానీ ఈ వాక్యాలు మనం చదివితే, ఈ కృపా వరముల ద్వారా మనము పరిశుద్ధపరచబడిన వారమై సంపూర్ణతలోనికి సాగి వెళుతూ మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ వరముల ద్వారా మనము దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచబడగలుగుతామండి. దేవుని రాకడకు సిద్ధపరచబడడానికే ఈ కృపా వరములండి.
ఇలాంటి వరములను మనం, కృపా వరములను మనం కలిగి మరి దేవుని రాకడకు సిద్ధపరచబడాలి. ఆయన ఆగమనమందు ఆయనతో కూడా మనం ఏకమవడానికి, ఆయన కుడిపార్శ్వమందు మనం కూర్చోవడానికి, ఆయనతో యుగాయుగములు వసించడానికి మనం సిద్ధపడవలసిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. అందుకే నేను యెహోవా సన్నిధిలో ఒక వరం అడిగి తిని మనము ఈ రోజున ఏ ఏ విషయాలను అడుగుతున్నాం, ఏ ఏ విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఆ వరములను మనం కోరుకొని వరముల కొరకై ప్రార్థించి మనము దేవుని యొక్క మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడాలని దేవుని వాక్యం మనతో చెప్తుందండి. మరొక చిన్న మాట నేను మీతో చెప్తాను. ఒక రోజున ఒక తండ్రి కుమార్తెకు వివాహం చేసి ఆ యొక్క భర్త ఇంటికి పంపించాడు. ప్రిల్లరా చరిత్రలో మనం ఈ యొక్క విషయాన్ని గమనించినప్పుడు ఆ యొక్క సహోదరి లేక ఆ యవనస్తురాలు తన భర్తతో కూడా మరలా తండ్రి ఇంటికి వచ్చిందండి. తండ్రి ఇంటికి వచ్చి తండ్రిని అడుగుతుంది. మీరు యెహోషువ గ్రంథం 15:18 మనం చదివితే, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమీ కావాలనని ఆమెను అడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యంలో ఆమె అడుగుతుంది తండ్రిని, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా. ప్రియులారా చూడండి, ఆమె ప్రత్యేకంగా తండ్రిని ఏమడుగుతుందంటే, నాకు నీటి మడుగులు కావాలి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కానీ ఇప్పుడు నాకు నీటి మడుగులు కావాలి. నిజమే, ఎందుకంటే ఎంత పొలము స్థలము ఆస్తి ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి, అది దీవెనకరంగా ఉండాలి, అది విస్తారమైన పంట పండాలి, ఆ పంట మనకు దీవెనకరమైన సంతోషాన్ని కలిగించాలి అని అనుకుంటే ప్రియులారా నీరు కావాలి, నీటి మడుగులు కావాలి. అందుకే ఆ సహోదరి తండ్రిని ఏమని అడుగుతుందో తెలుసండి, నాకు సమస్తము ఉండవచ్చు, నాకు సమృద్ధి ఉండవచ్చు, ఓ నాకు సమస్త ఈవులు నేను కలిగి ఉండవచ్చు, కానీ వీటన్నింటికంటే ముఖ్యం ఏంటంటే నీటి మడుగులు. నా ఉనండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అన్ని ఇవి కలిగి ఉన్నాను, అవి కలిగి ఉన్నాను, అంత కలిగి ఉన్నాను అని మనం అనుకుంటుంటాం, కానీ వీటన్నింటికంటే శ్రేష్టమైనది నీరు అనేది వాక్యానికి సూచనగా కనిపిస్తుందండి, వాక్యానుసారమైన బ్రతుకుకు సూచనగా కనిపిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు లోకంలో ఎంతో కలిగి ఉన్నప్పటికీ అవన్నీ మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే వాక్యానుసారమైన బ్రతుకు మనకు కావాలండి, వాక్యానుసారమైన నడవడిక మనకు కావాలండి, వాక్యానుసారమైన ఆధ్యాత్మికమైన జీవితం మనం అవలంబించిన వారం కావాలండి. అప్పుడు మనకు ఏమి కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా అవన్నీ మనకు ఆశీర్వాదకరంగా మలచబడతాయి, ఆశీర్వాదకరముగా మనకు అవి అనుగ్రహింపబడతాయి. చాలా మంది ఈ రోజున వాక్యముతో సహవాసం ఉండదు, అందుచేత వాళ్లకు ఏమి కలిగి ఉన్నా, వాళ్ళు ఏమి కలిగి ఉన్నా అందులో వాళ్ళకి ప్రయాసం మిగులుతుంది, కష్టం కలుగుతుంది, ఇంకా చెప్పనా ఎన్ని ఉన్నా కూడా హృదయంలో అసంతృప్తి మిగులుతుందండి. పిల్లారా, మనకు కొద్దిగా కలిగి ఉన్నా లేక ఎక్కువ కలిగి ఉన్నా మనకు కలిగి ఉన్నది మనకు సంతోషంగా ఉండాలి, మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేయాలంటే వాటన్నిటికంటే మిన్నగా వాక్యానుసారమైనటువంటి బ్రతుకు, వాక్యానుసారమైన ఆశీర్వాదం మనకు కావాలి. అందుకే తండ్రిని అడుగుతుంది, ఏమడుగుతుందో తెలుసండి, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నాకు సమృద్ధి ఉంది కాదనట్లేదు, నాకు నువ్వు అన్ని అనుగ్రహించావు, వాటన్నిటికంటే మిన్నగా నాకు నీటి మడుగులు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ దక్షిణ భూమి అయినా ఆమెకు కలిగి ఉన్నవైనా అవి ఫలించాలంటే నీటి మడుగులు కావాలి. ఈ రోజున మనం చేసే ప్రార్థనలో కాస్త వివేకం కలిగి మనం ప్రార్థన చేయాలి, కాస్త ఆలోచించి ప్రార్థన చేయాలి, కాస్త దేవునిని మనం ఎలా అడగాలి, ఏమడగాలి అని కాస్త మనసును నిమ్మలపరుచుకొని మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు అడగండి నేను ఇస్తాను. ఏమడగాలి మనం? మూడు విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, ఆయన ఆత్మను అడగాలి. రెండు, వరములను అడగాలి. మూడు, నీటి మడుగులను అడగాలి. ఇలాంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే నిశ్చయముగా మన ప్రార్థన ఆలకిస్తాడు, అవును ఆమెనంటూ అంగీకరిస్తాడు,
మనకు ప్రసాదిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రార్థిద్దాం, మనం కూడా వాటిని పొందుకుందాం, మన సంతోషాన్ని సంపూర్ణం చేసుకుందాం. తలలోంచి కండ్లు ముయండి, నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయాదాక్షణ్య పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు నాయనా. మేము అనేక దినములు మరి ఎలా ప్రార్థన చేయాలో, వేటి కొరకు ప్రార్థన చేయాలో ఎరుగక అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు పోగొట్టుకున్నాం. కానీ మా కనులు వెలిగించారు, మా హృదయాన్ని తెరచారు. మేము ఎలా మీతో ముచ్చటించుకోవాలనో, ఎలా మీకు విన్నపించుకోవాలనో, ఏ విషయాలను మేము అడగాలనో అనేది తేట తెల్లగా మీ వాక్యపు అనుభవాలలో మమ్మల్ని మీరు స్పర్శించారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, మీరు ఎన్నడూ మా ప్రార్థనకి దూరాన్ని నిలిచిన వాడు కాదు, ఎన్నడూ మీ ముఖాన్ని చాటు వేసుకున్న వాడు కాదు. నాయనా, మా పెదవులలో నుండి వచ్చిన ప్రతి మాటని మీరు వింటున్నారు, మా హృదయంలో నుంచి వచ్చిన ప్రతి ఆలోచన మీరు సఫలం చేస్తున్నారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, విలువైనవి ఏంటని గ్రహించి ఆత్మ కొరకు ప్రార్థన చేసి ఆ పరిశుద్ధమైన ఆత్మను నేను పొందుకొని సంతోషించడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఆ రీతిగానే వరములను పొందుకొని మీరు ఆకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నా తండ్రి, ఆ రీతిగానే నీటి మడుగులను మేము అడిగి ఆ వాక్యానుసారమైనటువంటి బ్రతుకును మేము అవలంబించి నా ప్రభువా మేము ఫలించినట్లుగా, వికసించినట్లుగా, వృద్ధి చెందినట్లుగా మీరు కృపను అనుగ్రహించి మమ్మల్ని దీవించమని వేడుకొనుచున్నాను. ఈ అనుభవాలలో మమ్మల్ని ఒక్కొక్కరిని పదిలపరచమని శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.